హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఆకుకూరల్లో సాధారణంగా ఎక్కువగా తినేది తోటకూర లేకపోతే పాలకూర. కానీ పొన్నగంటి కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పొన్నగంటి కూరను కూడా పప్పులో వేసి పెట్టేస్తారు సాధారణంగా, కానీ ఇలాగని ఫ్రై చేసి పెడితే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పొన్నగంటి ఆకులు తీసుకోవాలండి, ఇలా కట్టెలతో అమ్ముతారు. సో ఈ మనం ఏం చేయాలంటే ఓన్లీ ఆకులు ఇలాగ తుంచుకొని కట్టెల్ని పక్కన పెట్టేసుకొని బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-8 వెల్లుల్లిపాయలు అలాగే 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె, లేదా గానుగ నూనె వేసుకున్నాను. చూడండి, వేసుకుని ఉంటే చక్కగా నురగలా వచ్చింది కదా, అది చాలా ఎక్కువ టేస్ట్ యాడ్ చేస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పొన్నగంటి ఆకుని ఇలా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట పొన్నగంటి ఆకుని. పొన్నగంటి ఆకు మనం రెగ్యులర్గా తినడం వల్ల మన కంటికి మంచి ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఎవరికైనా తలనొప్పి ఉంటే తలనొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా తీసుకోవాలి మన పొన్నగంటి ఆకుని. అలాగే పాలిచ్చే తల్లులు ఎవరైతే కొత్తగా డెలివరీ అయిందో వాళ్ళు కూడా ఈ పొన్నగంటి ఆకు తింటే చాలా మంచిది, పాలు బాగా వస్తాయి. సో కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు మనం పొన్నగంటి ఆకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుందండి పొన్నగంటి ఆకు అలాగే బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తినాలి అని అంటే నేను ఏం చేశానంటే మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. సో మీల్ మేకర్ని ముందుగానే నేను తీసుకొని ఉడకబెట్టేసుకొని నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి నేను మీల్ మేకర్ కూడా ఇందులో వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 1-3 నిమిషాలు నేను అలాగ ఫ్రై అవనిచ్చాను. చూడండి, చక్కగా ఇలా మనకి ఉడికిపోయింది కదండి. బంగాళదుంప ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే అద్దరిపోతుందండి ఈ ఫ్రై. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు, అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈసారి పప్పులో కాకుండా ఇలా పొన్నగంటాకుని ఇలా ట్రై చేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి కూడా. సో మీరు ట్రై చేస్తున్నారనే అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.